ఈ రోజున కపట నాటకాల వ్యవస్థ మీద ఉగ్ర నరసింహుడు ఎవరు గరికిపాటి నరసింహారావు గారు ఈ తెలుగు అనేటటువంటి బడికి పేను బెత్తం పట్టుకొని మొట్టికాయలు వేస్తూ కొడుతూ మూఢనమ్మకాల మీద ఇప్పుడు టీవీలో కూర్చొని చెప్తూ ఉన్నారే అనేక రకాలైన విషయాలతో జనాలకి ఒక సైకోలనిగా తయారు చేస్తున్నారు అటువంటి చర్నాకోలు విసురుతూ మొట్టికాయలు వేస్తూ చెప్తున్నటువంటి ఒక గొప్ప హెడ్ మాస్టరు ఒక సద్గురువు శ్రీ గరికిపాటి నరసింహారావు గారు ఈరోజు నేను మాట్లాడడానికి రాలేదు రాజగోపాలం గారు నాకు చాలా చిరపరిచితులు అమ్మ మీరు తప్పకుండా రావాలి అంటే నేను శ్రోతగా వస్తానండి ఉదయం నుండి సాయంకాలం వరకు అక్కడ గడపడానికి నేను ప్రయత్నం చేస్తాను కానీ రాలేకపోయాను సాయంకాలం మాత్రమే రాగలిగాను కాబట్టి నేను ఎక్కువగా నేను మాట్లాడను ఈ రోజున వజ్రోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం జెండాలో భక్తి లేదు జెండాలో భక్తి లేదు మన హృదయంలో భారతదేశం మీద ప్రేమ ఉండాలి ప్రతి పౌరుడిని కూడా ఆఫీసుల చుట్టూ తిప్పించుకోకుండా ప్రతి పౌరుడి దగ్గర లంచం తీసుకోకుండా పని చేయగలిగినటువంటి బాధ్యతను స్వీకరించినప్పుడే భారతీయ పౌరుడు అది నిజమైన దేశభక్తి అది నిజమైన దేశభక్తి అవినీతిరహితమైన దేశాన్ని ఎప్పుడైతే రూపొందించుకోగలుగుతామో అది దేశభక్తి కానీ మువ్వెన్నెల జెండా ఎక్కడ పడితే అక్కడ ఎగరేసి ఆఖరికి సైనికుడిని చూడండి అది మడత పెట్టేటప్పుడు కూడా ఎంత భక్తిగా మడత పెడతాడో ఎంత భక్తిగా దానిని ఎగరవేస్తారో అటువంటి జాతీయ జెండాని దయచేసి అవమానపరచకుండా ఈ మూడు రోజులు జాగ్రత్తగా చూసుకోమని ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ జెండాలు వేసి మళ్ళీ కాళ్ళతో తొక్కకుండా దానిని కూడా ఇవాళ వెర్రితలలు వేస్తున్నటువంటి సంస్కృతి ప్రతిదానిలో కూడా వెర్రితలలు వేస్తుంది ఏది చేసినా అటువంటి వెర్రితలలు దీని పట్ల కూడా వ్యవహరించకుండా ఉండమని చేతులెత్తి ప్రార్థిస్తూ నమస్కరిస్తూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై భారత్.